జగన్ వస్తాడు నాయస్ మండలి ఎంత మంది బతుకుతున్నారు ఆ నా కొడుకు పెడుతున్నాడా ఇప్పుడు ఆయన ఇచ్చేదేనైనా అద్దె కట్టుకొని 1500 1000 రూపాయలు అద్దె కట్టుకొని తిని ఉంటున్నాను 1000 రూపాయలకి ఆ ఆయన ఇచ్చిన డబ్బులు నా కొడుకులు చూస్తాను రా నా కూతుళ్ళు ఎవరు లేరు నాకు వాటి వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారంట కదా ఎవరు అన్నది ఆడికి పని లేక సోమరిపోతు అయ్యాడు ఆయన ఆయన ఏమైనా చేతులు పెట్టుకొని సోమరిపోతు అయ్యమన్నాడా బంగారం ఆయన కొంతమందికి ఎట్లా అంటే పిల్లలు ఈ పిల్లడికి నేనేం చదివించగలను ఆరు చదువుతున్నాడు తండ్రులు మీ ఎవరు లేరు మరి ఆడు చదువుతున్నాడు వాళ్ళ పుణ్యం అంటే ఆయనదే ఇంగ్లీష్ మీడియం ఆరు క్లాస్ ఇప్పుడు ఏళ్ళకి వెళ్తాడు ఉన్నామాట చెప్తున్నా మరి మా చదువులో రెండు చదివితే కూడా అప్పుడులో ఐదు క్లాసు నాకు ఊరాదు ఆరాదు డాక్టర్లో వెళ్ళాక చదువుకున్నా ఏళ్ళ ముదరు దాన్ని ఇప్పుడు ఆరు క్లాస్ ఇంగ్లీష్ మొత్తం చదువుతున్నాడు లోకజ్ఞానం వస్తుంది ఆయన అన్నట్టు ఎక్కడో ఇస్తాడో ఇక్కడ ఇస్తాడో నాకు అది తెలియదు అమెరికాలో చదివొచ్చాడు ఆడికి ఇంగ్లీష్ కూడా రాదు తెలుగే అనుకుంటున్నాం కానీ ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళ మనవడికి ఇంగ్లీష్లో లెక్కలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళకేమో ఇంగ్లీష్ కావాలి మన పోటోళ్ళకి అక్కర్లేదు ఎందుకంత స్వార్థం చూపిస్తున్నాడు వీళ్ళు బాగుపడితే మన మాట వినరు ఎంతసేపు మన చెప్పు చేతుల్లో ఉండాలని అలా చేస్తున్నాడు ఎప్పటికైనా వాడికి అటువంటిది అందరూ చెప్పుతో కొట్టేట్టు చెప్పు ఓటుతో సమాధానం చెప్తారు అది ఆడికి ఆడి చివరి ఎన్నిక కాదు చివరి తజ్జనం పెడతాం మేము అందరం కలిసి ఒక సెంటులో అందరికి శ్మశానం అన్నాడు ఆడి కొడుకుని ఆడి మనవాణ్ణి ఆడి పెళ్ళాన్ని పూడ్చి పెడతారు ఆ సెంటులోనే పూడ్చి పెడతారు అది వాళ్ళకి వాళ్ళే పూడ్చుకుంటారు ఎవరు కాదు బతకటానికి జగన్ అన్న ఇచ్చాడు ఒక సెంటు స్థలం అది జగన్ అన్న సెంటు ఇచ్చాడు ఆ సెంటులో బ్రహ్మాండంగా పడుతుంది ఇళ్ళు వీడికి అలా కావచ్చు 2 ఎకరాల పొలంతో వచ్చినాడు లక్ష కోట్లు సంపాదించాడు 14 సంవత్సరాలు సీఎం గా చేసి 1000 కోట్లు సంపాదించాడు ఎవరికి ఇచ్చాడు ఎక్కడా ఇస్తే మొన్నే కలిసేవాడుగా ఇస్తే 2019లోనే కలిసేవాడు ఏంటి అప్పటి నుంచి తినేసి లాస్ట్ లో ఇత్తవా జగన్ అన్న ఎక్కిన కాడి నుంచి ఇస్తూనే ఉన్నాడు సంవత్సరం పడుకు ఇస్తూనే ఉన్నాడు ఏదో ఒక పథకం ఇస్తూనే ఉన్నాడు కానీ ఇవ్వకోకుండా లేరు ఇంకొకటి ఎలక్షన్ వచ్చినప్పుడే వాళ్ళ మనుషులు కనపడతారు ఇప్పుడు ఎనీ టైం జనాల్లోనే ఉంటున్నారు ఇప్పుడు ఎనీ టైం జనాల్లో ఉంటున్నారు మన జగన్ అన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు వాలంటరీ గృహ సారథులు కన్వీనర్లు కార్పొరేటర్స్ ఎమ్మెల్యే మంత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిసారి జనంలోనే తిరుగుతున్నారు ఇదివరకు ఎలక్షన్ వచ్చినప్పుడు కనిపించేవాళ్ళు ఈ 4 ఏళ్లలో ఈ కరోనా టైంలో కూడా జగన్ అన్న మనకి ఎంతో సాయం చేశాడు మరి ఇప్పుడు ఈ ఆయంలో 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అక్క ఏ విధంగా చూడొచ్చు అంటారు మరి పేద ప్రజలు పేద ప్రజలకు ఇస్తే మంచిదే కయ్యా కమ్యూనిస్ట్ వాళ్ళు ఇదివరకు రాస్తారోకలు చేసేవాళ్ళు ఎందుకు స్థలాలు ఇవ్వలేదు పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని సిపిఎం సిపిఐ రాస్తారోకలు చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కట్లా ఇచ్చారు కాబట్టి రోడ్డు ఎక్కట్లా మరి ఇప్పుడు పేద ప్రజలకు మొన్న అమరావతిలో ఇల్లు వద్దు అనేసి అంతకుముందు గత హయాంలో టీడీపీ వాళ్ళు స్టే తెచ్చుకు స్టే వేయడం జరిగింది ఆ స్టేను కొట్టివేస్తూ పేద ప్రజలకు ఇప్పుడు ఇవ్వచ్చు అనేసి కూడా ఇచ్చింది ఏ విధంగా ఏముంది మన మన జగన్ అన్న ప్రభుత్వం గెలిచింది గెలిపించుకున్నాం ఆయన మంచితనమే ఆయన కోర్టులైనా గెలిపించినవి ప్రతి ఏ చిన్న విషయం తలపెట్టినా కోర్టు కోర్టు అని ఎన్ని స్టేలు తెచ్చుకుంటాడు ఎన్ని కేసుల్లో తాగుతాడో మరి ఆ చంద్రబాబు నాకైతే అర్థం కాదు కానీ అది మన జగన్ అన్న గెలుపు పేద ప్రజలు పేద ప్రజల ఆక్రందన పేద ప్రజల ఆక్రందన ఆలకించాడు భగవంతుడు మరి ఇవన్నీ ఇస్తే పేద ప్రజలకు మంచి జరుగుతాయి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇస్తే మంచిగా మంచిదే కదయ్యా వేల కోట్లు సంపాదించుకుని ప్యాలెస్ లో ఉంటున్నారు కనీసం సెంటు భూమి కూడా పేదవాళ్ళకి లేకపోతే ఎక్కడుంటారు అద్దులు ఎంతంత పెట్టుకుని ఉంటారు అద్దులు ఓపుకున్న అద్దు కట్టుకుంటాం ఓపిక లేకపోతే కట్టలేం కదా మరి ఇప్పుడు జగన్ అన్న ఇస్తున్నాడంటే అది మనం ఎంతో అదృష్టంగా భావించాలి పట్టాలు ఇచ్చినా గానీ మేము అధికారంలోకి వస్తే వాటిని తీసి పక్కనేస్తామనేసి కూడా చెప్తారు వాళ్ళ గొయ్య వాళ్లే తవ్వుకుంటున్నారు వాళ్ళ గొయ్య వాళ్లే తవ్వుకుంటున్నారు వాళ్ళ ప్రెస్టేషన్ అలా అనిపిస్తుంది వాడి ప్రెస్టేషన్ అలా అనిపిస్తుంది మరి నేను చెప్తా ఉన్నారు ఒక పక్క నుంచి చెప్తా ఉన్నారు మళ్ళీ నేను వస్తానే పేద ప్రజలకు మంచి చేస్తానని కూడా చెప్తాను ఆడికి పేదోళ్ళంటేనే గిట్టదు
మురికి వాళ్ళే కావాలి నీకు వాళ్ళ ఎక్కడ పెడతా నువ్వు వాళ్ళు వాళ్ళు ఓట్లు లేకుండా నువ్వు గెలుస్తావా కొంతమంది పొగడుతారు వాళ్ళు ఓట్లకైతే వాళ్ళు కావాలి ఇవన్నీ ఇవ్వడానికి వాళ్ళు అక్కర్లేదా నీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎటువంటి న్యాయం జరగలేదు మాబు వస్తేనే న్యాయం జరుగుతదనేసి కూడా చెప్తాం వాళ్ళని అనిపిచ్చమను ఆ మాట చెప్పుతో కొడతారు వాళ్ళని అనిపిచ్చమను చంద్రబాబు నాయుడు కులా నుంచి మాట్లాడాడు మేము ఇంగ్లీష్ చదవకూడదా మా పిల్లలు చదవొద్దా लेबर लेबर के चवे लेबर चुद मे चुनाव मे पिल चुक इतवर के अद्दील कट लेक पिल चुक वो बाधा पड़ा अब नायक मुझे रेदे ने नायक रेदे जगन वोजना जगन इंट पटा इं कटे आल स्टार्ट चाल मंद की ఇంకేం కావాలి వాటిని కూడా అట్టుకుంటా ఉన్నారు కదా పేద ప్రజలకు ఇవ్వకూడదు అనేసి టీడీపీ వాళ్ళు వాటిని కూడా అట్టుకుంటా ఉన్నారు కదా దేనికి అట్టుకుంటారు దేనికి వాళ్ళకేం పని మేము ఎక్కడ బతకాలి వాళ్ళే బతకాలి మేళ్ళ మీద మేళ్ళ వేసుకుని వాళ్ళే ఉండాలి మేము ఉండొద్దా లేబర్ ఉండొద్దా లేబర్ బతకొద్దా కులా నుంచి ఎవడికి ఎవడేస్తాడండి ఓటు వాళ్ళ లేబర్ లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఉంటేనే కదా వాళ్ళు వచ్చింది మా అమ్మలే ఎంచుతా మేము ఎలా చేస్తాం ఎలా ఏ రకం వస్తారు చంద్రబాబు నాయుడు జరగలేదు ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి మాకు చంద్రబాబు నాయుడు ఉన్నకి మాకు జరగల स्थला ఆయన మేళ్ళ మీద ఉండొచ్చు మేము ఉండొద్దా ఏ ఆడుకున్న రక్తం మాకు లేదా మేము లేబరమా ఇప్పుడు ఎంచుతున్నాడు మా కులాన్ని అందుకని మేము నా జగన్ గారిని గెలిపించాలి చెప్తారు అట్లాగే చెప్తారు వాళ్ళ మాట అట్లాగే ఉంటాయి ఏంటంటే పక్కన వాళ్ళ పెట్టేసి నలుగురు పెట్టేసి ఇప్పుడు ఇక్కడే చాలా లోన్లు ఇక్కడ పెట్టేసి చాలా మాట్లాడుతారు చూస్తామండి అది మా జగన్ మళ్ళీ రావాలి నేను ప్రభాకర్ అన్నాడు మీకెందుకురా రాజకీయాలు అసలు మాకు కావాలరా మేమురా కిందోల్రా అన్నాడు జగన్ అన్నయ్య వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీని పదవులు ఇచ్చి ఎక్కడో అడుగున ఉన్న కులాలను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి తగ్గ పదవులు జగన్ అన్న మాత్రమే ఇచ్చాడు ఒక చంద్రబాబు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు ఇవ్వలేదని గుండ్ల మీద ఇచ్చానని గుండ్ల మీద చేయేసుకుని చెప్పమను ఇక్కడ నేను నా తల తీసేసుకుంటా అది మరి ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వరా చంద్రబాబు నాయుడు అవకాశాలు వ్యవస్థల్ని మెయింటెనెన్స్ చేస్తాడు ఆడు
డబ్బులు జనాల దగ్గర వ్యవస్థలు మెయింటెన్ చేసి ఇప్పుడు దాకా నెట్టుకొచ్చాడు పాపం పండితే ఆడు కూడా వెళ్తాడు జైల్లోకి అది సత్యం మరి పులివెందల బిడ్డ క్యాన్సర్ గట్టనేసి కూడా ఈ మధ్య కాలంలో అంటా ఉన్నాడు ఆడు బొల్లు గడ్డ వేసుకుని ఏంటి ఆడు బొల్లు ఊరంతా శ్మశానం అయిపోతది ఆడు వస్తే పంటలు పండవు వర్షాలు రావు పై మరి ఎందుకు తింటాకి తిండి లేదు తాగటాల నీళ్ళు లేదు అటువంటి వాడు ఎందుకు మాకు నేను వస్తేనే మంచి జరుగుతుంది అని చెప్తా ఉన్నాడు కదా ఆడు వస్తే మంచి కాదు చెడు జరుగుద్ది వాళ్ళోళ్ళే వాళ్ళోళ్ళే లాక్కుంటాడు పైకి ఏ కులాన్ని రానివ్వడు వాడు కులాన్ని రానిచ్చుకుంటాడు ఏ కులాన్ని రానివ్వడు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతాడు ఆడు పెద్ద సన్నాసి నాకు అన్నే నేను కాపే ఆడు కాపు అని చెప్పుకుంటా కూడా నాకు సిగ్గుగా ఉంది అంతే అంతే ఆడు పెద్ద యదవా చంద్రబాబు డబ్బులు ఇచ్చినప్పుడల్లా బయటకు వస్తాడు షూటింగ్ మానుకుని ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా షూటింగ్ మానుకుని ఇక్కడికి వచ్చి కనపడి వెళ్ళిపోతాడు అయిపోద్ది మళ్ళీ వెళ్ళిపోతాడు షూటింగ్ తీసుకుంటాకి ఆడు బతకదే ప్రజాసేవ చేస్తున్నా అంటే నిత్యం ప్రజాసేవలోనే మునిగిపోవాలి ప్రజల్లోనే తిరగాలి నువ్వేంటి ఆడు ఇచ్చినప్పుడల్లా వస్తున్నాడు ఆడు ఫోన్ చేసినప్పుడల్లా వస్తున్నా చెప్తున్నా వెళ్ళిపోతున్నాడు ఆడే డబ్బు దబ్బుతున్నాడుగా అట్టాగే చెప్తాడు ఆడేం చెప్పమంటే ఈడ చెప్తాడు అంతే ఎందుకని జగన్ని విమర్శిస్తా ఉన్నా చంద్రబాబు ఎందుకు విమర్శించొచ్చాడు చంద్రబాబు కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చి వాడితో చెప్పించుకున్నాడు ఆడు పెద్ద బినామీ బ్రోకర్ గాడు మరి నాకు కోట్లు తీసుకునే అవకాశం ఎందుకు నాకి రోజుకు 2 3 కోట్లు సినిమా చేస్తే నాకు వస్తాయి ఉన్నాయని కూడా మరి ఒక వీడియో వచ్చింది ఈ మధ్యన ఇద్దరు మనుషుల మధ్యన మాట్లాడుకున్న వ్యవహారం మీరు చెప్పపోతే ఎలా బయటికి వచ్చింది అన్నాడు స్టేజ్ మీద మీ అందరికీ గుర్తుందో లేదో నాకైతే తెలియదు అవునా దాని గురి దాన్ని అర్థం చేసుకోండి మీరు మరి వాళ్ళిద్దరికి ఉండబట్టే కదా వాడు బయట పెట్టింది వాళ్ళ నిజాలు వాళ్లే దేవుడు అనిపించేస్తాడు బయటికి అంతే మరి ఎన్ని పొత్తులు పెట్టుకోనైనా జగన్ ఎన్ని పొత్తులైనా పెట్టుకోని న్యాయం న్యాయంగానే ఉంటది జగన్ అన్నే గెలుస్తాడు ఎందుకే ఉంది వాడు ఒకసారి పరిటాల రవి గుండు గీయించాడు గుండు గీస్తే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు వాళ్ళన్న చిరంజీవి బతిలాడితే తీసుకొచ్చాడు ఆ అభిమానంతో అలా చేరాడు ముద్రగడ పద్మనాభం గారిని అన్ని రోజులు జైల్లో పెట్టాడు ఏ రోజున పరామర్శించడానికి వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు బయటికి కాపులు ఇప్పుడు కనిపించారా రంగా గారిని చంపినప్పుడు ఏమైంది రంగా గారిని ఎవరు చంపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మరి వెళ్ళి నువ్వు ఆ తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తున్నావు మళ్ళీ కాపులందరినీ రమ్మంటున్నాను నీ ఎంపటేసుకుంటాకి వీళ్ళందరినీ నేను చెరులో ముంచేసి నువ్వేమో చక్కగా సముద్రాల్లో బీచ్ల్లో ఆడుకుంటావా నువ్వు వెళ్ళి పొత్తంటే మరి అసలు వాళ్ళకి ఇండివిజువల్గా నిలబడితే ఒక సీటు కాదు ఒక ఓటు కూడా పడదు అందుకే ఈ పొత్తులు కాంబినేషన్ పెట్టుకున్నారు అంతే అది కాపులు ఎందుకు నమ్మట్లేదు నమ్మరు నమ్మరు ఆడు చేసే దౌర్జన్యాలన్నీ నమ్మట్లేదుగా ఆడు చేసే పాపాలన్నీ ఇవాళ ఒక మాట చెబుతాడు రేపు మాట చెబుతాడు లోకేష్ ఏదో మా తల్లిని దూషించాడని లోకేష్ ఆ లోకేష్ అంతు చూస్తానన్నాడు ఆవేశంగా మరి అదేమైంది ఇప్పుడు వరాహి వాహనం అన్నాడు పూజ చేపించాడు ఎక్కడ పెట్టాడు దాన్ని కనకదుర్గ గుడికి తీసుకొచ్చాడు మళ్ళీ ఏం చేశాడు అసలు ఆ వరాహి వాహనానికి అసలు ఆన్సర్ ఏది నువ్వు జనాల్లో తిరగటానికి చేయించుకున్నావు ఎప్పుడు దసరా అప్పుడు బయట తీసి తిరుగుతానన్నావు ఏది తిరగలేదే తిరగలేదేంటి మొన్న కూడా కలిసి వెళ్ళి ఇద్దరు వెళ్ళి భేటీ అవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎలక్షన్ అయినాక మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం అన్నాడు అవునా కాదా అని అవునా కాదా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది మరి ఇప్పుడు బీజేపీతో దూరటానికి చూస్తున్నారు ఇక్కడ వాళ్ళేం కలుపుకుందామనే చూస్తున్నారు ఈడు మధ్యలో బ్రోకర్ గాడు ఉన్నాడు కదా కలపడానికి తిరుగుతున్నాడు అటు ఇటు అటు ఇటు పని లేనోడు గైడు పని లేకుండా పరిగెత్తేది కుక్కే ఆ కుక్కే ఈ కుక్క అంతే ఆడే వారిది ఆడే వారిది అసలు నిజమైన ఖచ్చితమైన బీజేపీ వాళ్ళు అయితే అమిత్ షా వచ్చినప్పుడు తిరుపతిలో రాళ్ళు వేయించాడు మళ్ళీ పర్సనల్గా నరేంద్ర మోడీ గారి ఫ్యామిలీని తిట్టాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ నోట్లు రద్దు విషయంలో తిట్టాడు ఏం కాపాడతాడన్నాడు మరి అన్ని తిట్టలు తిట్టించుకొని మళ్ళీ ఆడితో కలిసిపోవాలనుకుంటే వాళ్ళు అంత చేతగాని సన్నాసులే నన్ను అడిగితే అది అసలు ఆడు అసలు ఎందుకు ఆడ చేతగాని చిరంజీవి రైట్ మాట మీద నిలబడి
అసల సన్నాసి కోట్ ఆంజనేయ స్వామి అంజనాదేవి భక్తుడు కదా నేను ఆంజనేయ స్వామి భక్తున్ని భక్తురాల్ని కోట్ ఎలా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద అట్ట గొంతులేస్తాడు ఆడు అది మరి ఎవరు గెలుస్తారంటారు జగనన్నే ఇంకో ఆన్సర్ లేదు ఇక జగనన్నే ఇప్పుడు కాదు 30 సంవత్సరాలు నా పిల్లల భవిష్యత్తు కోసమైన జగనన్నే రావాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఏ జగన్ పేరు నాని గారు చాలా బాగుంది మాకు ఏది కావాలన్నా ఆయన చక్కగా చేస్తారు అదరేత్రెల్న మేము ఇళ్ళు వేసుకున్నాం మాకు స్థలాలు లేక అద్దులు కట్టుకోలే కరోనా టైంలో కూడా అద్దులు పెంచేసి మీరు కట్టకపోతే ఖాళీ చేయండి అని వేధించారు అప్పో సప్పో చేసి ఇల్లు కట్టుకున్నాం కుల రవీంద్ర వచ్చి ఇల్లు పీకిచ్చేశాడు రెండు మూడు సార్లు పీకిచ్చేస్తే నాని గారు నేనున్నానమ్మా మీ అందున కట్టుకోండి అన్నాడు అలాగే కట్టుకున్నాం ఉన్నాం ఇప్పుడు ఆటికి పట్టాలు ఇస్తామంటున్నారు అది ఎలాంటి డెవలప్మెంట్ చేశాడు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అసలు ఇప్పుడు ఉదాహరణకి పోర్టే కదా పోర్ట్ హార్బర్ షిప్పింగ్ హార్బర్ చాలా మట్టుకు అయిపోయింది షిప్పింగ్ హార్బర్ కూడా మేము మొన్నేళ్ళు చూసాం మరి ఇది కాలేజీ వైద్య కాలేజీ మెడికల్ కాలేజీ తయారు చేస్తున్నారు అయిపోయింది ఆల్మోస్ట్ చాలా మట్టుకి 150 సీట్లకు చదువు కూడా చెప్పొచ్చు అని చెప్పారు మొన్నే మరి ఇంకేం కావాలి ఇంత ముందు ఇవన్నీ మేము అనలేదు చేయలేదు మాకంటుదో మేము చూడలేదు మేము పుట్టి బుద్ధి ఎరిగినాక ఇప్పుడు చూస్తున్నాం ఇవన్నీ వచ్చినాకే రెండు సంవత్సరాలు కరోనా అయినా సరే అన్న మమ్మల్ని బాధ పెట్టుకోకుండా మమ్మల్ని చూసుకున్నాడు కళ్ళల్లో పెట్టుకుని కిట్టు కూడా కిట్టుకే వేస్తాం మేము నాని గారి తర్వాత కిట్టు గారే మాకు ఏదైనా మాకు దైవమైన ఆయనే ఇంకా బాగా ఆదరిస్తాం మేము ఫ్యూచర్ ఆఫ్ మచిలీపట్నం యూత్కి కిట్టు గారే ఉండాలి మాకు అది చాలా చాలా బాగుంది అన్ని విధాలుగా బాగున్నాయి ఆడవాళ్ళకి రావాల్సినవన్నీ వస్తున్నాయి అమ్మఒడి వచ్చింది డోక్రాలు వచ్చినాయి ఆడవాళ్ళకి ఏం కావాలన్నా సరే అందరికీ పింఛన్లు వస్తున్నాయి దేంట్లోనూ లోటు లేదు ఇంకా రావాలి ఇంకా ఉండాలి ఆయన చాలా బాగున్నాయి అందరికీ అందుతున్నాయి అంటే అన్నీ ఉంటాయి నిదానంగా పడతాయి అన్నీ ఒకసారి చెట్టు మొలంగానే కాయ రాదు కదా చెట్టు రాగానే కాయ రాదు దానికి అన్నిటికీ నిదానం ఉండాలి కదా అందరికీ అందుతున్నాయి అంటారండి బాగుపడితే పక్కన వాళ్ళు ఎప్పుడైనా ఏడ్చేదేగా వాళ్ళు బాగుపడరు మనకి బాగుపడి ఎవరు అన్నట్టుగా ఎవరైనా అంతే మనం బాగుపడితే పక్కన వాళ్ళు ఎప్పటికైనా ఏడుస్తారో అది ఏడుస్తూనే ఉండాలి అదేం కాదు ప్రజలు ఏం సోమరపోతులు కావట్లేదు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు పడుతున్నాయి నర్సులు వచ్చారు అంగన్వాడి వచ్చారు డోక్రా వాళ్ళు వచ్చారు బయటికి రాని వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ రోజున అభివృద్ధి కూడా అలాగే ఉంది అప్పులు పాలు ఎలా ఉన్నాయో అభివృద్ధులు కూడా అలాగే ఉన్నాయి మాకు ఎవరికి అవసరం అండి ఏ అవసరమైనా సరే నాన్నగారు సమాధానం నేను వెళ్ళిన సమాధానం చెప్తారు పెద్ద సార్ వెళ్ళిన సమాధానం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది ప్రశ్న వేస్తే సమాధానం చెప్పే హయాంలో నాన్నగారు కానీ మన జగన్ గారు కానీ ఉన్నారు ఇప్పుడే చాలా చాలా బాగుంది చాలా ఇలాగే ఉండాలి పిల్లల ఫ్యూచరు ఆడవాళ్ళం ఎందుకు వచ్చాం చిన్న చిన్న పిల్లలు పట్టుకొని పెద్ద పెద్ద వయసు వాళ్ళు నడవనేళ్ళు కూడా ఎందుకు వచ్చారు ఈయన పరిపాలన చాలా బాగుంది నానిగారు ఉండాలి కిట్టు గారు ఉండాలి జగన్ గారు ఉండాలి ముందు ముందుకి ఇంకా చాలా చాలా భవిష్యత్తు ఉంది మాకు అందుకనే ఆ ఆశతోనే మేము వచ్చాము ఆయన నుంచోవాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు చాలండి ఇచ్చిన ఛాన్సు చాలా చాలా ఇచ్చాము చాలా దెబ్బతినేసి ఉన్నాం చాలు ఇంకా ఆయనంత వరకు చాలు ఇంకా బాధలు పడాలంటే ఎవరు తెలిసి తెలిసి గోతులు ఎవరు పడతారండి తెలిసి తెలిసి గోతులోకి ఎవరు వెళ్తారు అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా హైదరాబాద్లో ఉండొచ్చా 15 సంవత్సరాలు నేను హైదరాబాద్ అంతా నాదే అన్నారు ఆయన అక్కడ చూస్తే కనీసం అంట్లు కూడా తోముకోనివ్వలేదు నాకు తెలంగాణ వాళ్ళు మీది వెళ్ళమ్మా మీది ఎక్కడ వెళ్ళమ్మా అని తోలేశారు నన్ను అప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చా స్ట్రైట్గా ఏంటండి నా పరిస్థితి ఇలా ఉందన్న నేనున్నానమ్మా అని నెలకు 5000 పంపించారు ఆయన పడిపోయిన గుడిలో ఉన్నా నేను నువ్వు భయపడబాకమ్మా అని ఇల్లు ఇచ్చారు 21,000 జీతం నాకు జాబ్ వేశారు డోక్రాలో ఉన్నా స్థలం ఇచ్చారు ఇంకేం కావాలండి ఒక ఆడదానిగా నాకు అతిగా ఆశ వద్దండి మాకు మేము మమ్మల్ని బతకనిస్తే చాలు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఉన్న రేషన్ కార్డులు తీసేస్తారు ఉన్న ఆధార్ కార్డులు తీసేస్తారు మీరంతా అంటే మీరంతా అంటారు ఇవన్నీ అవసరమా అండి ఆడవాళ్ళం ఏదో బతుకుతున్నాం బయటకు వచ్చి ఇప్పుడిప్పుడు లోకం చూస్తున్నాం ఇప్పుడిప్పుడు మంచి చెడు తెలుసుకుంటున్నాం ఇంకా ముందు ముందు తెలుసుకోవాలి ముందు ముందు రావాలి మేము రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచేసుకుంటున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు 9 రూపాయలు ఖర్చు అయిపోతుంది కదా
రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచేసుకుంటే ఆయనకే 9 రూపాయలు ఖర్చు అయిపోతుంది, అవసరమైతే 2 రూపాయలు ఎయిట్ కూడా సిద్ధపడిపోతున్నారు కదా ఆయన. జగన్ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ లేదు అనేసి కూడా చెప్పారు. అంత డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇంత జనం వచ్చాము. ఆయన ఏమైనా తేడా వస్తే మేము ఇలా వచ్చేవాళ్ళం కాదు, ఇన్ని బాధలు పడేవాళ్ళం కాదు. ఆయన కావాలనే ఆయన రావాలనే మా పిల్లలకు కూడా తెలియపరుస్తున్నాం, ఇంకా తెలియాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాం. హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన అలాంటి డెవలప్మెంట్ ఏది కావాలంటే బాబే రావాలని. బాబు గారు ఒక్కరే చేయలేదు అక్కడ హైదరాబాద్ లో. బాబు గారు ఏమైనా సిమెంట్ వేసి ఇల్లు కడే వైఎస్ గారు ఉన్నారు అక్కడ. ఆయన లేదే ఇక్కడ కథల్లో బాధం. నేనున్నా 15 సంవత్సరాలు అక్కడ. హైటెక్ సిటీ రింగ్ రోడ్ అన్ని తెచ్చానని కూడా చెప్తా ఉన్నారు. ఇంక మనం ఇంద్రే మళ్ళీ సిమెంట్ కూడా నేనే చేశాను అంటారు, ఇటుక కూడా నేనే పెట్టాను అంటారు. మధ్యకాలంలో చెప్తా ఉన్నాడు ఫోన్ కూడా నేనే కనిపి. ఫోన్ కూడా కాదు, అవసరమైతే బీచ్ కూడా పెడతారు. 4 రోజులు ఆగితే అక్కడ పార్టీ వస్తే బీచ్ తీసుకెళ్లి అక్కడ పెడతారు. ఆయన మనం వినాలే గాని, విన్న వాళ్ళకి ఏదైనా తీపి కవరైనా కాలక్షేపానికి చెప్తారా ఆయన? మనం వినాలి అంతే. ఇక్కడ జరుగుతుంది ఏంటి, జరగాల్సింది ఏంటి అని ఆలోచించే వాళ్ళు మనకు కావాలి తప్ప, నేను ఏదో చేశాను నన్ను నాకు చప్పట్లు కొట్టండి అంటే ఈ రోజుల్లో ఎవరు కొడతారండి? మాకు తెలియనివన్నీ మేము చేసామంటే మాకు తెలియదు మా ముందు ఏం చేశారు ఆయన? చెప్పాను కదా చెట్టు పెట్టంగానే కాయ వచ్చేది, దేనికైనా టైం అనేది ఉంటది. బిడ్డ పుట్టంగానే అన్న ప్రసన్న రోజు ఆవకాయ తినమంటే తింటారా? ఆవకాయ పెట్టేలేం కదా, దేనికైనా ఒక టైం అనేది ఉంది. కిట్టు గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, వెనకాల చాలా మంది ఉన్నారు. తొందరపడకూడదుగా, ఆయన వచ్చి చంద్రబాబు నాయుడుకి వచ్చి ప్రశ్నించే అంత అవసరం లేదు. ఏదైనా తేడా వస్తే మేమే ఉన్నాం ఆయనకి. ఏంటండి ఇలా ఉంది పొజిషన్ అని? మరి మా హయాంలో 40,000 కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, ఇప్పుడు ఏం లేవు. వస్తుందిగా, స్టార్ట్ అయింది కదా పోటు. ఆగండి, మాకు కూడా చాలా ఉన్నాయి, మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. కేవలం ఆయన ముందు అవదు కదా. నిజంగా ఇచ్చారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా చంద్రబాబు? మా తరపున మాత్రం పడ్డాయి, మా తరపున మాత్రం జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలర్ల ద్వారాగా కానీ పేట పెద్ద మనుషుల ద్వారాగా కానీ లేనోళ్ళందరికీ లైన్ వారీగా మీటింగ్ పెట్టి కేవలం మా ఏరియాలో 300 మంది ఏరియాలో 150 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దానికి సాక్ష్యం నేనే. నాకు అలాగే పడింది జాబు. అంగన్వాడీలో రాలేదా, బ్యాంకుల్లో రాలేదా, నర్సులు రాలేదా, దేంట్లో రాలేదు ఆడవాళ్ళు? ఏంటంటే మగవాళ్ళకి తక్కువగా ఉంది, ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంది అన్న గోల తప్ప ఏమి లేదు. మా ఇంట్లో మగవాళ్ళు కూడా మీరు ముందుండాలని ముందుకు పంపించారు కాబట్టి మాకు మంచి చెడు అనేది తెలుస్తుంది, మేము తెలుసుకుంటున్నాం కాబట్టి ఇవాళ రోజున ఎవరి పరిపాలన ఎలా ఉందో చెప్పగలుగుతాం. ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు, ఒక మాట చెప్పండి, ఏం చేశారు? ఏం చేశాడు? ఎన్ని పోటు ఎలా పడవాలని నేర్పాడా జనానికి? ఏం చేశాడు చెప్పు, ఏం చేశాడు? ఎన్ని పోటు ఎలా పడవాలి? మంచితనంగా ముందుకు వస్తే ఎలా దెబ్బతీయాలి అదే నేర్పింది. చెప్తారు, నిరూపించాలి కదా దేనికైనా. ఇప్పుడు చూసినోడంతా దొంగ అంటే ఎలాగా? నేను చూసినంత మాత్రం నేను కూడా దొంగనైపోను కదా. ఆయన చూసినందుకు దొంగ అయిపోతే ఎలాగా? చూసినంత మాత్రం దొంగ అయిపోడు కదా, చేయించినోడు దొంగ అవుతాడు కానీ చూసినోడు దొంగ అవుడు కదా. ఈయన శ్రీకృష్ణుడు లాంటివాడే పుట్టాడు జైల్లో. దేవుడికే లేనిది మనకి రాదా మనుషులు? ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో శ్రీకృష్ణుడు రాలా జైల్లో నుంచి. దేవుడు అవలా? శ్రీకృష్ణుడు దేవుడు అలేదా? శ్రీకృష్ణుడు జైలుకి వెళ్ళలేదా? అతను మన దేవుడు కదా. అధికారం కోసం బాబాయిని కూడా చంపాడు అనేసి కూడా చెప్తా ఉన్నారు. మరి అబద్ధం అది, అధికారం కోసం అబద్ధం అది. ఇప్పుడు నేను సీఎం అవుతానంటే నా పిన్ని చచ్చిపోయినా నేనే చంపారంటారు, నా మొగుడు చచ్చిపోయినా నేనే చంపారంటారు. నింద ఇయ్యాలంటే ఎన్నో ఉన్నాయి, ఆడవాళ్ళ దగ్గరికి వస్తే తప్పుతాయి. రుజువు చెయ్యాలి. శ్రీకృష్ణుడు లాంటోడే జైల్లో పుట్టాడు, మన జగనన్న వస్తే తప్పేంటి? మన జగనన్నే దేవుడు అయ్యాడు ఇవాళ రోజున, అందుకే దేవుడు అయ్యాడు. మరి సైకో పోవాలి, సైకిల్ రావాలని కూడా సైకో పోవాలి, సైకిల్ రావాలని. సైకిల్ ఎప్పుడో ఇరిగిపోయింది అక్కడ, సైకిల్ ఎప్పుడో పోయింది అక్కడ. ఫ్యాన్ గాల్లో చల్లగా కూర్చున్నాం మనం అంతా, అలాగే కూర్చుందాం, చల్లగా ఉన్నాం ఫ్యాన్ గాల్లో. ఆ ఫ్యాన్ తీసేస్తానంటే ఎవరికైనా బాధే. ఇచ్చిన ఛాన్స్ చాలు అయ్యా చంద్రబాబు నాయుడు గారికి, ఇలా బతకనివ్వండి చాలు ఇంకా. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతాను. తప్పు లేదు, ఛాన్స్ అడగడంలో తప్పు లేదు. అవకాశం దానికి ఒక ఇది అనేది ఉండాలి, స్వయం కృషి అంటారు దేనికైనా. ఊరికిన జగన్ గారికి రాలా సీటు. ఆయన ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఏ ప్రశ్నకైనా సమాధానం ఉండదు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇప్పుడు మధ్యలో వచ్చేసి నాకు సీఎం పోస్ట్ ఇచ్చేయండి అంటే ఎవరు? దేనికైనా అనుభవం ఉండాలి, బాధ్యత ఉండాలి, ఆలోచన ఉండాలి. అన్నీ పడ్డారు కాబట్టి ఆయన పైకి వచ్చారు. ఆయన కూడా 10 సంవత్సరాల అనుభవం ఉంది కదా, ప్రజలు తిరుగుతా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. తిరగాలండి, అప్పుడే ఎక్కడ, ఇంకా చాలా ఉందని తెలియాల్సింది. మనం ఏదో మేము కాపులం, నాకు గొంతు ఉంది, నేను అరిచేస్తాంటే నా అమ్మగడు కూడా కాపాడే. నేను తక్కువ కేస్ట్ దాన్ని, మా నా అమ్మగడు ముందుకు వచ్చి మాట్లాడలేడు. అసలు నా అమ్మగడు అని చాలా మందికి తెలియదు, అసలు ఆయన దూరంగా ఉంటారు. మరి నేను తక్కువ కేస్ట్ ఎస్సీ దాన్ని, నేను రోడ్లు ఉడుచుకునే పాకి దాన్ని, నేను
మరి నేను మాట్లాడగలుగుతున్నానంటే ధైర్యం బట్టేగా ఈయన ముందుకు లాగాడు కాబట్టేగా క్యాస్ట్ ఫీలింగ్లు చెప్పి మాకు గొంతుందని చెప్పి మాట్లాడితే అయిపోదండి ఏదైనా అనుభవం ఉండాలి బాధ్యత ఉండాలి అన్నీ తెలుసుకోవాలి ఎన్నో బాధలు పడ్డారు ఆయన ఎన్నో మందిని చూశారు ఆయన ఎంతో మందికి సాయం చేశారు ఆయన ఖచ్చితంగా వస్తారు రావాలి ఆడవాళ్ళ మంత్రం అదే కోరుకునేది ఎవరైనా చేస్తారు కానీ ఈయన ఉండాలి ముందు మాకు కావాల్సింది ఈయన ఈయన తర్వాత ఏదైనా కేవలం ఇదే ఈ సీఎం గారే ఉన్నారా మంచి చేయాలంటే కేవలం సీఎమే అవ్వాలా ఏదైనా పవన్ కళ్యాణ్ ఏదైనా చేయొచ్చు కేవలం సీఎం అయితేనే పవన్ కళ్యాణ్ చేయాలి అని చెప్పి జగన్ గారు ఏమని అన్నారా నువ్వు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను ఇప్పుడు కేవలం సీఎం అయితేనే పవన్ కళ్యాణ్ ప్రజలకి మంచి చేయాలి అని ఎవరు చెప్పలేదుగా చేసుకోమనండి ఎవరి బాధ వాళ్ళు తినమనండి ఈయన ఇనేది ఈయన ఉంటారు ఆయన ఇనేది ఆయన ఉంటారు ఎన్ని బొత్తులు పెట్టుకునైనా జగన్ కదిలించడమే నా లక్ష్యం అని చెప్తా ఉన్నాను ఎవరండి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను ఆయనకి బరిలో దూకడం మాత్రమే తెలుసు గెలవడం ఈయనకి తెలుసు ఆయన దూకుతానంటారు గెలిచేది ఆయనే వచ్చేది ఈయన అంతే తొందర పడకూడదుగా దేనికైనా సరే అది రావాలండి కిట్టు గారు రావాలి నానిగారు ఉండాలి ఏంటండి ఎంత సహాయాలు చేశారండి నాకు నానిగారు ఎంత సహాయం చేశారంటే వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని చెప్పేసి మా వాళ్ళందరూ దూరంగా పెడితే నెలకి 5000 పంపించి నాకు జాబ్ ఇచ్చి డోక్రాలో పెట్టి నాకు స్థలం ఇచ్చి ఏం చేయలేదండి నానిగారు ఏం చేయలేదండి జగన్ గారు ఏం చేయలేదు కిట్టు మొన్న కూడా కిట్టు గారు అన్నారు ఒంట్లో బాగాలేదు కదా అక్క నువ్వు పల్లెకి వెళ్ళలేకపోతున్నావు కానీ నీకు ఎలా ఉంది పర్వాలేదా అని చెప్పి అలాగే ఇంటింటికి వచ్చి అడిగే వాళ్ళు ఎవరున్నారండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన రావాలి నానిగారి తర్వాత కిట్టు గారే అంతే కదా చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా సంతోషం అండి కిట్టు గారు రావడం కూడా రావాలి ఆయన ఆయన వస్తేనే మంచిది జగన్ పరిపాలన సూపర్గా ఉంది పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్ అన్న మళ్ళీ జగన్నే సీఎం అని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు పథకాలు సూపర్గా ఉన్నాయండి అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ సచివాలయం కానీ సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా సూపర్గా పనిచేస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు సీఎం అవ్వాలని చెప్పి సీఎం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనం జగన్ అని చెప్పి ముక్త కంఠంతో ఒక ధనికులు తప్పితే పేద ప్రతి ఒక్కడు పేద అన్న ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారే సీఎం అవ్వాలని చెప్పి ఏకత ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ప్రతి పథకం వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ఇంటికి ఇది పూర్వం శాంక్షన్ కానీ ఏమన్నా ఇది కావాలంటే అధికారుల దగ్గరికి నాయన బాబాయ్ అని చెప్పి బతిమాల కోరు వచ్చిన పరిస్థితి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి పథకాలు అందుతున్నదా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సమస్యలను తెలుసుకుని ఏదైనా సమస్య ఉంటే సచివాలయం ద్వారా ప్రతి ఒక్క సమస్యను తీరుస్తున్నారండి వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్గా ఉందండి ఇప్పుడు ఏదో చెప్తారు మేము అలా చేస్తాం ఇలా చేస్తున్నాము మీరు రేపు పొద్దున ఇచ్చేస్తాం అంటారు ఇప్పుడు ప్రజెంట్ చేసేవాళ్ళు కావాలి కదా మనకి వాలంటీర్ వ్యవస్థ కరోనా మూమెంట్లో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వచ్చిన రాజకీయ నాయకుడు పట్టించుకున్న నాదులు లేడు ఎవడో కూడా ఈ వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి ఈ సచివాలయ సిబ్బంది వచ్చి ఏం జరుగుతుంది ఏంటని చెప్పి టెస్టులు చేసి ప్రతి ఒక్కరు కాడ ఇంటికి వచ్చి కనుక్కున్నారండి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ సచివాలయ సిబ్బంది తప్పితే ఈ పార్టీకి సంబంధించిన ఉన్నవాళ్ళు తప్పితే బయట పార్టీ వాళ్ళు ఎవరో కూడా వచ్చి మీకు వచ్చిన సమస్య ఏంటని చెప్పి ఇది లేదు ఇంటికి పరిమితం అయిపోయారు తప్పితే బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రాణాలు తెగించి వచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ ఇచ్చేసి కనుక్కున్నారు లంచాలు అన్నది అంత అపోహ అండి ఇదంతా అంబక్కు ఏమీ లేదు లంచాలు తీసుకుంటాం ఏంటి లంచాలు తీసుకుంటా ఎక్కడ అవకాశం ఉంది లంచాలు తీసుకుంటా అవకాశం ఉందా ప్రతి ఒక్కటి బటన్ నొక్కుతుంటే మన అకౌంట్లో పడిపోతున్నాయి ఇంకా తీసుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది అంత అబద్ధం ఇదంతా కట్టు ఎదటోళ్ళు ఇట చేస్తున్నారో మళ్ళీ వీళ్ళే వస్తారు చేస్తారన్న ఉద్దేశంతో కట్టుకథలు చెప్తున్నారు ఇప్పుడు ఈ లంచం తీసుకుంటానికి అవకాశం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అకౌంట్లోనే డైరెక్ట్గా సీఎం గారు బటన్ నొక్కడమే డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతున్నాయి అసలు ఈ ఏది కూడా ఆపోజిట్ వాళ్ళు ఏం చెప్పాలో తెలియక వాలంటీర్ వ్యవస్థ కానీ వీళ్ళకని డబ్బులు లంచం ఇవ్వాల్సిన పని ఎక్కడ ఉందండి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి బతిమాలకు నాయన బాబు మాకు ఇది చేయండి అయ్యా ఇది చేయండి అయ్యా అని చెప్పి ఇదివరకు బతిమాలుకునే పరిస్థితి నాకు ఇది ఇబ్బంది ఉంది ఈ సమస్య ఉందండి వాలంటీర్ ఇంటికి వస్తున్నాడు ప్రతి ఒక్కటే మనం చేసి పెడుతున్నారు
ఇంకా దీనికి ఇదే ఉంది గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఎక్కడ సారి అయ్యా బాబు నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పండి పట్టించుకునే నాదుడే లేడు ఇదివరకు ఇప్పుడు అంటే ఏదైనా సమస్య ఉంది ఏ ఇదైనా సరే ఈ సర్టిఫికెట్లు కావాలి ఏదైనా ఇచ్చేయాలి ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి ఇచ్చేసుకోలేరు ఏదన్నా సర్టిఫికెట్లు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్కి కానీ తిరిగి వీఆర్ఓ గారి సంతకం పెట్టాలి ఆడ సంతకం పెట్టాలి వీళ్ళ సంతకం పెట్టాలి పంచాయతీ సెక్రటరీగా సంతకం పెట్టాలి పంచాయతీ ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి జనభూమి కమిటీ వాళ్ళు ఉన్నారు ఆ జనభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ పర్మిషన్ తీసుకుని రండి అని చెప్పి వ్యవస్థ నాశనం చేశారు ఎవరితో ప్రమేయం లేకుండా రాజకీయ నాయకులతో అక్కడ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కగా ప్రజల వద్దగా పాలన అని చెప్పి ఆనాడు చెప్పారు చెప్పిందే చేస్తున్నాడు చెప్పేదే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇవేనా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని ఎక్కడ ఛాన్స్ అండి ఇప్పుడు దాకా ఇచ్చిన ఛాన్స్ ఏముంది ఇప్పుడు దాకా ఇచ్చారుగా ఏం చేశారు ఏ వరకు పెట్టారు ఇప్పుడు దాకా ఇచ్చేసింది ఎక్కడ ఇచ్చారు పథకాలు ఎలక్షన్ ముందు ఓట్లు వేసుకుందాం గెలుద్దాం మళ్ళీ జనాల మీద నెత్తిన శివతాండం చేద్దామని చెప్పి అప్పుడు ఇచ్చాడు ముందు పలగా రైతులకు రుణమాఫీ చేశారని చెప్తాను రైతులకు రుణమాఫీ ఎక్కడ చేశాడండి చెప్పుకుంటానుగా కానీ రియల్గా ఇదవటానికి కుదరదుగా రుణమాఫీ ఏంటి ఈ ప్రతి ఒక్క పథకాలు ఏంటి ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్ బటన్ నొక్కుతుంటే ఏతండి ఇంకా ఏం చేశాడండి ఎంతమంది ప్రజలు ఎంతమంది ఇదవుతున్నారండి దేని గురించి వచ్చారు అభిమానంతో వచ్చారు ఎవరితో డబ్బులతో కానీ ఇదే మీకు తెలియదేం కాదు అభిమానంతో వచ్చారు ప్రతి ఒక్కరు లేని వాళ్ళు ఇక్కడ చూసుకోండి నార్మల్ కద్దరి షర్ట్లు వేసుకుని ఇచ్చేసి అక్కడ కూర్చుని కబుర్లు చెప్తే ఎట్ట కుదురుతుంది మొత్తం అంత నార్మల్ పరిస్థితి నార్మల్ మరి ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఒక ఛాన్స్ అని అడుగుతా ఉన్నాడు ఎడ్డేస్తారని చేసేవాళ్ళు లేచి పాలిచ్చే గేదెను లేచి తొనపోతుని ఎట్ట తెచ్చుకుంటామండి పాలిచ్చే గేదెను లేచి తొనపోతుని తెచ్చుకుంటాం ఏంటి తొనపోతు పాలిచ్చిద్దా పాలిచ్చిద్దాం తాగాలి అంతే ఈయన కూడా అదే అని చెప్తా ఉన్నాడు రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచుకుంటున్నాడు అని చెప్తా ఉన్నాడు ఎక్కడ దోచుకుంటున్నాడు దోచుకుంటాను ఎక్కడికి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల్లో దోచుకుంటానికి అవకాశం ఉందా లేదు ఆర్డీఓ ఆఫీసులో దోచుకుంటానికి అవకాశం ఉందా కలెక్టర్ ఆఫీసులో దోచుకుంటానికి అవకాశం ఎక్కడ ఉంది ఏ రకంగా ఉంది దోచుకుంటానికి ఎక్కడ అవకాశం ఉండదు ఎలాగండి మద్యం మీద ఇసుక మీద అంటే అప్పుడున్న మూమెంట్లో కరోనా టైంలో ఎవరు బయటికి రాలేని పరిస్థితుల్లో ఎవరికి ఆళ్లే ఇదో ఒక అప్పుడు ఇబ్బంది జరిగింది కాదని అన్నట్లా కానీ అప్పుడున్న పరిస్థితిని బట్టి ఉంది మద్యం అన్నది యథావిధిగా ఎప్పుడూ ఉన్నదే ఆ మద్యం అన్నది కొంతమంది పని చేసుకునేవాళ్ళు అలవాటు పడినవాళ్ళు ఇప్పుడు కాదుగా ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళు ఏమీ లేదుగా ఆ గత ఎప్పటి నుంచో అలవాటు ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు ఆ ప్రభుత్వం లేదా ఆ ప్రభుత్వంలో మద్యం లేదా ఉందగా ఆ ప్రభుత్వంలో అక్కడ ఉందగా ఇప్పుడే ప్రత్యేకించి జగన్ గారే మద్యం తీసుకొచ్చారు చేశారన్నది లేదు కానీ తగ్గింది ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కానీ అది లేకపోతే కొన్ని పనులు ఆగిపోతాయి మున్సిపాలిటీ వాళ్ళు కానీ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ చిన్నకారు వాళ్ళు ఉన్నారు వీళ్ళంటే ఉన్నవాళ్ళు అనుకోండి 5 స్టార్ హోటల్లోకి వచ్చుకుంటే చక్కగా తెచ్చుకుని తాగుతారు ఇక్కడ అట్ట కాదుగా లేనివాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు ఆ పని ఇదవ్వకపోతే పలుసు పని చేయవు కొంతమందికి దానివల్ల నా మధ్య ఇచ్చేసేవాళ్ళు ఉంటారు అధికారులు అవుతాయి ఇంకెక్కడ ఉంటుంది ఏమండి అవకాశం లేకపోతే రౌడీ పాలన రాక్షస పాలన ఎక్కడండి ఇవాళ రౌడీ పాలన పేదవాళ్ళు అనాలి నాయకులు కాదు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కాదు అనేది పేదలు చెప్పాలి పేదలను అడగండి రౌడీ పాలన రౌడీజం పాలన ఎక్కడన్నది ఇక్కడ ఉన్న వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి తెలుసుద్ది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇవాళ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక మధ్య స్థిమితం లేకుండా ఆ పప్పు గారేమో ఆయన అంటాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముసలితనం వచ్చేసి ఈయన అంటాడు ఈయన మాట్లాడతాడు ఏమీ లేదు అపోహలు మొత్తం అంతా కూడా జెన్యున్గా ఒరిజినాలిటీగా పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు వీళ్ళు ఆ ఇది ఇదని లేదు ఏదో చెప్తున్నారు రెడ్డి గారు అదని ఇదని చెప్పి వీళ్ళందరూ రెడ్లేనా అందరూ చౌదరులేనా అందరూ ఇదేనా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళేనా మొత్తం అందరూ కూడా సంబంధించింది ఇది అంతా అబద్ధం సైకో ఆళ్లే సైకిల్ పోవాలనేది వాళ్లే కదా వాళ్ళ నోటి అమ్మడి నుంచి వస్తుంది కదా మనం అనేది కాదు కదా మేము అనేది కాదు వాళ్ళే అంటున్నారుగా సైకో పోవాలి సైకిల్ రావాలంటున్నారు వాళ్ళే సైకో వాళ్ళే పోవాలి జగన్ వచ్చిన తర్వాత ఏపీ ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు అని చెప్తా ఉన్నారు అలాంటి డెవలప్మెంట్ కావాలంటే బాగా రావాలని చెప్తా ఉన్నారు డెవలప్ కావాలంటే రియాలిటీగా అప్పుడు జగన్మోహన్ మన వైఎస్ రాజశేఖర్ గారు శంకుస్థాపన చేశారు కొన్ని అనుమాన కార్యాల వల్ల ఆయన మరణానంతరం ఆగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఎప్పుడు 30-40 రోజుల ముందు ఒక నెల ముందు శంకుస్థాపన చేశారు ఊరికేమో స్టార్ట్ చేశారా చెప్పాడంటే చేస్తాడు అంతే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు వర్క్ స్టార్ట్ చేసి శంకుస్థాపన పెట్టారు వర్క్ చూసుకోండి రియాలిటీగా
రియాలిటీ కనబడుతుంది. వర్క్ స్టార్ట్ చేసి అడిగండి కనిపిస్తుంది, టెప్పర్లు కానీ వర్క్ కానీ మొత్తం రియాలిటీగా చేసిన తర్వాత ఇచ్చేశారు. ఇదివరకులా కాదు, ఏదో మాయ మాటలు చెప్పి నేను చేసేస్తా, ఎప్పుడో ఇది అయిపోద్ది, అది చేసేస్తా, సింగపూర్ చేసేస్తా అని చెప్పుకుంటూనే ఉంది. రియాలిటీగా మొత్తం చేసి వర్క్ స్టార్ట్ చేసి శంకుస్థాపన పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాను. అటువంటి డెవలప్మెంట్ ఏపీ కావాలంటే బాబే రావాలని చెప్తాను. అక్కడ డెవలప్ చేసి నెత్తి మీద కొమ్మటి పెట్టాడు కదండి మనకి, అక్కడ డెవలప్ చేశాడు. ఇక్కడ ఏది ప్రజలేది ఇప్పుడేగా, అప్పుడు అప్పుడేమో బాబు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, ఇప్పుడు ఏమి రాలేదుగా. ఏది అప్పుడు లేదు, అప్పుడు లేదు, ఒకసారి నమ్మారు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏది, ఇప్పుడు ఏదో చెప్తానంటే మళ్ళీ మొదలైపోతుంది. ఏమండి మొన్న విశాఖపట్నంలో జరిగిందిగా, అందరూ చూశారుగా, అంత అబద్ధం అండి. నాటకం అంటే ఒక అతన్ని పారిశ్రామిక మేత అని చెప్పి డ్యాన్స్ లేతున్నాడు ఒక అతను, అట్టా ఉంటుంది. ఇది రియాలిటీగా ఒరిజినల్గా ఎవరు అమ్మాయి అమ్మాయి కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా ఇదా తెలియదా, జనాలు తెలియదా, మీడియా వాళ్ళు తెలియదా, ఇవాళ ఎవరండి పిచ్చోళ్ళు, ఎవరు తెలియని వాళ్ళు, రాజకీయ నాయకుల కంటే ఓటర్లు తెలియగలవాళ్ళు. ఏం జరుగుతుంది, మంచి ఏంటి, చెడు ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుందని స్పష్టంగా, ఇదివరకులా కాదు ఏదో నాయకుడు చెప్పాడు ఏదో ఇచ్చేసాడని చెప్పి అనడానికి స్పష్టంగా తెలుస్తుంది. జనాలు ముదిరిపోయారు, తెలుగు గల్లోళ్ళు ఎవరో ఏదో చెప్పేస్తే వాళ్ళు నమ్మేసి ఇచ్చేయడానికి వాళ్ళు ఎవరో పెంచలేరు. ఎందుకు రాసుకోలేదు కదండి, సాక్షి మీడియానేగా. ఇదిగోండి వీళ్ళంతా మా వాళ్ళే, మొత్తం అంతా నార్మల్. ఇది మీడియా వాళ్ళు చూస్తున్నారు, పేపర్ ఉంది, ఇవాళ మీడియా ఉంది, స్పష్టంగా ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పి అన్నారు. సరే మేము భేదోళమే, మా తెలియదు, మీడియా వాళ్ళ తెలియదా, చదువుకుని కంపెనీలు పోయి ఇవన్నీ చూసి ఇదంతా చేసి ఇచ్చేస్తాను, మీడియా తెలియదా. ఏం లేదండి కళ్ళబొల్లు కవుర్లు. మరి అమరావతి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, అమరావతి గురించి కూడా వదిలేశారు. రాజధాని మూడు రాజధాని మూడు ముక్కలాడినారు. ఏమన్నా ఒక రాజధాని అక్కడ పెట్టి ఇక్కడ మన అన్యాయం చేశాడు జగన్. మూడు రాజధానులు అంటే అందరికి సమన్వయంగా సమన్వయం పాలన ఉండాలని చెప్పి జగన్ గారు మాట్లాడుతాం తప్ప ఏంటండి మాట్లాడేది. ఇది అదే సమన్వయ పాలన అని చెప్పని అన్నారు, ఒకటే రాజధాని అని చెప్పి హైదరాబాద్ చేశారు. అక్కడ ఏమి లేదు, అక్కడ ఇచ్చేశారు, వాళ్ళకి చెప్పేశారు. ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపొద్దున అమరావతి డెవలప్ అయితే విశాఖపట్నం పరిస్థితి ఏంటి, కర్నూలు పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త కోసం మూడు చోట్ల పెడతానని చెప్పి అన్నారు. దాంట్లో ఏమీ లేదు. వైజాగ్లో జగన్ భూములు ఉండబట్టే వైజాగ్ రాజధాని పరిపాలన రాజధాని అంటా ఉన్నాడు అనేది చెప్తాను. మరి అమరావతిలో వాళ్ళ భూములు ఉన్నాయని చెప్పి అమరావతిలో రాజధాని పెడుతున్నారా, వాళ్ళ భూములు ఉన్నాయని. వీళ్ళందరికీ ఆఫీసులకి కొన్ని ఆఫీసులకు ఫోన్ చేసి మేము అమరావతిలో మేము ఈ చేస్తున్నాము, అక్కడ ఇక్కడ పెడతాం, రాజధాని పెడతాం, మీరందరూ కొనేయండి అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల ఇదంతా కూడా ధనంతో వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళకి తెలియకుండా పలం చోటను పెడతాం పలం చోటను చెప్పి అపోహలు చేశారు. అపోహలు చేసి అక్కడ పెట్టి అక్కడ పెడతాం, లేకపోతే విజయవాడ పెడతాం, ఇంకో చోట పెడతాం, ఇంకో చోట పెడతాం అని చెప్పి అపోహలాగా జనాలు మబ్బిలో పెట్టి వీళ్ళ సంబంధించిన వీళ్ళ తొత్తులతో అమరావతిలో భూములు కొనిచ్చి ఎవరో లేరు ఇవాళ అన్ని రోజులు ఎవరైనా చేస్తారంటే పెయిడ్ ఆర్టిస్టుని తీసుకొచ్చి చేపేస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. రైతన్న వాడు ఏంటి, తెల్లారులైతే పొలంలో ఉంటాడు, కష్టపడతాడు, చేస్తాడు, పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి డబ్బులతో మన టీవీలో చూస్తున్నాం, ఓ పక్క ముందు తాగుతున్నారు, ఓ పక్కన అంతమందిలో నేను డబ్బులు చోటు పెడుతున్నారు, అంతా ఇది అవుతుంది. ఇంకా తెలిసేదేంటి, అమరావతి రాజధాని కావాలి మాకు అని చెప్తాను. ఏమండి ఒకటే, అందరూ సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా సమానత్వం అందరూ కావాలి, అందరూ శుభ్రంగా ఉండాలి. పేదోడు బాగుపడాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సంకల్పం స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు తనయుడు, ఆయన వచ్చి ఆయన లేని లోటుని అంతకన్నా కూడా ఎక్కువగా ఆయన ఎలా చూసుకున్నా అంతకంటే ఎక్కువగా కూడా చూసుకుంటున్నాడు పేదోళ్ళని. మరి మొన్న కూడా సుప్రీంకోర్టు స్టే కొట్టివేయడం జరిగింది, అమరావతిలో భూ అమ్మకాలు జరిగాయని, దాన్ని ఏ విధంగా చూడొచ్చు, రీకేసులు వేస్తారు కదండి, వేస్తారుగా. ఇప్పుడు వాళ్ళు స్టే తెచ్చుకున్నారు, ఇక్కడ అవినీతి జరిగిందని ఆ స్టే కొట్టివేసింది సుప్రీంకోర్టు, ఏ విధంగా చూడొచ్చు అవినీతి. టీడీపీ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాలు జరిగాయని స్టే కొట్టివేయడం జరిగింది, కుంభకోణం జరిగింది కాబట్టి కోర్టు ఏంటి, లాయరు ఎవరు ఏ చేసినా జడ్జి గారు అని అంటే అక్కడ నిజ నిర్ధారణ ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, అబద్ధాలు ఏంటి అని చెప్పి స్పష్టంగా తెలుసుకుని చేస్తారు. ఎవరికి ఏ జరిగినా ఇప్పుడు ఒక పంచాయతీ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి ఒక కౌన్సిలర్ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు కూడా కోర్టులోకి వెళ్ళి నుంచుని నిజమైతే నిజం అబద్ధమైతే అబద్ధం అని చెప్పాలి. అది అబద్ధం కాబట్టి
అది అబద్ధం కాబట్టి కోర్టు స్టే ఇచ్చింది. ఇక ఇదేంటి నిజం చెప్పాల్సిందే ఉంది, అబద్ధం చెప్పాల్సిందే ఉంది. కుంభకోణం పక్కాగా జరిగినాయండి, బయటకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఉన్నాయి పక్కాగా ఉన్నాయి. ఇప్పుడు అదే భయం, వాళ్ళు కంపల్సరీగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఉంది ప్యాలెస్ మన అయింది, ఆ మొత్తం అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఆ కట్ట కరకట్ట అంతా ఇచ్చేశారు, చేశారు. అప్పుడు అధికారం ఉంది కాబట్టి చేశారు. అట్లాంటి ఇంకా కుంభకోణం వాళ్ళు చాలా ఉండే వాళ్ళకే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కాంట్రాక్టులు, వాళ్ళకి సంబంధించిన ఇసుక, వాళ్ళకి సంబంధించిన మొత్తం అంతా కూడా ఇచ్చేస్తున్నారు. పేదలకు ఇచ్చే స్థలాలు కూడా అంతకుముందు కేసులు వేశారు. అమరావతిలో పేదలకు ఇన్ని స్థలాలు ఇవ్వకూడదని నిన్న కూడా కోర్టు స్టేను కొట్టేసి పేదలకు ఇవ్వచ్చు ఆ స్థలాలు అనేది కూడా చెప్పింది. ఏ విధంగా ఇది వాస్తవం? ఇప్పుడు ఏంటంటే పేదవాళ్ళు ఎవరు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు ఎవరు, ప్రతి ఒక్కటి వాళ్ళ ఆధార్ కార్డుకి మెన్షన్ అయిపోయి ఉంటుంది, ఈ అకౌంట్లో డబ్బులు ఉంటున్నాయి తెలిసిపోతుంది వివరించి స్పష్టంగా. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి మీకు ఇష్టానికి ఇది లేదు కాబట్టి ఎక్కువ డబ్బులతో కొన్ని అక్కడ తక్కువ డబ్బులతో కొన్ని ఎక్కువ డబ్బులు దండుకోవటానికి చేయడానికి ఇలా ఎక్కడ ఇళ్ళ స్థలాలు ఇస్తే ఏళ్ళకు ఏళ్ళ సొమ్ములు ఎక్కడ పోతాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ చేశారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా పేదవాళ్ళు కాబట్టి స్టే పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇమ్మని చెప్పింది. మరి మీరు ఇప్పుడు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినా కానీ మేము అధికారంలోకి వస్తే ఆ పేదని అక్కడ నుంచి తీసివేస్తాం, అక్కడ వాళ్ళ భూములు వాళ్ళ స్థలాలు తీసివేస్తాం అని చెప్తాండి. చెప్పడానికి ఒకటండి, డైరెక్ట్గా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు బాత్రూమ్ కూడా సరిపోదు అని చెప్పి, శవాన్ని పూడ్చిపెట్టడానికి కూడా సరిపోదు అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా ఆ శవాన్ని పూడ్చిపెట్టడానికి లేని స్థలాల కాడ పేదవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, నువ్వేదో నీ ప్యాలెస్లో ఉండే నీ డబ్బు ఉంది మీ నీ కొడుకులకు ఆస్తులు ఉండే అని చెప్పి పేదోడు చెట్లు అమ్మటా రోడ్లు అమ్మటా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సెంటున్నర స్థలం సెంటు స్థలమే మాకు ఎక్కువ, కోటి రూపాయలతో సమానం మాకు అది అయ్యి కాడ ఇచ్చేటిని మన మామూలుగా ఆ ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఆ డాబాలు కట్టి అవన్నీ స్పష్టంగా లైవ్లో చూపిస్తున్నారు. ఆటిని కూడా చెడగొట్టి నోటు కడుకు పేదలు నోటు కడుకు కూడుకోడతాను ఇంకా ప్రయత్నం చేస్తే ఇంకెవరయ్యా జనాలు నమ్మేది అంటా ఉన్నాడు. మళ్ళీ ఒక పక్క ప్రజలకు నేను వచ్చానే మేలు జరిగింది అని చెప్తాను. జనాలు నమ్మే పరిస్థితి కావాలగా, జనాలు నమ్మే పరిస్థితి కావాలగా, చెప్పడానికి ఏముంది? ఇప్పుడు కరోనా కష్టకాలాల్లో రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఎవరికి పనులు ఏంటయ్యం, మొత్తం అంత ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింది. అయినా కూడా ఒక రెండు రోజులు అటో ఇటో అయింది తప్పితే మాట అన్న ప్రకారం మాట మీద నిలబడి ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి బటన్ నొక్కితే పడిపోయేలాగా కరోనా మూమెంట్లో ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఆయన ఇచ్చిన అమౌంట్ కానీ లేకపోతే ఈ బియ్యం కానీ ఇది లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనం. అది చూసుకోవటం అంటే అసలు ఇంకెక్కడైనా ఛాన్స్? అదే ఇందాక మీకు చెప్పాను నేను, పాలిచ్చే గేదెలు వదిలేసి తన్నె దున్నపోతం తీసుకొస్తాడండి ఎందుకు? ఆ పాలిచ్చే గేదె చాలు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతాను. ఏమండి పవన్ కళ్యాణ్ ఛాన్స్ అడుగుతారా? ఇంకొకళ్ళు అడుగుతారు, ఇంకొకళ్ళు అడుగుతారు అది ఇప్పుడు అడగడానికి ఆయన అడుగుతారు, జనం నమ్మకం కావాలి కదా. ఇప్పుడు సినిమాల్లో యాక్టింగ్ చేసినంత ఇది కాదు రియల్గా మనం పనులు చేయడానికి కానీ ఎవరికి కానీ. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి గారు మాకు, మేము చిరంజీవి గారు అభిమానమే, చిరంజీవి గారు అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే, కానీ మనకు పనులు చేసేవాళ్ళు కావాలి కదా. మనకి పనులు చేసేవాళ్ళు వదిలేసి వేరే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి అతను చేస్తాడో చెయ్యడో గెలుతాడో గెలవడో సంగతి తర్వాత, ప్రస్తుతానికి మనకి పని చేసేవాళ్ళు కావాలిగా. ఇప్పుడు అవినీతి ఏం జరుగుతుంది? ఆయన పాలన చేసేదేంటి? ఆయన పాలన చేసేది ఏం లేదు కదా, ఇప్పుడు లేదు కదా అసలు, ఇప్పుడు ఉంటే కదా నువ్వు చేసేది, ఇంకా చేసేదేంటి? 10 సంవత్సరాలు అంటే జనాలు తెలుగు గల్లవాళ్ళు పిచ్చవాళ్ళు ఎవరు లేరు, పిచ్చవాళ్ళు ఎవరు లేరు జనాలు తెలుగు గల్లవాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తే ఎవరు గెలిస్తే మంచి చేస్తారు, ఎవరు గెలిస్తే ఏం చేస్తారు ఏంటి అన్నది స్పష్టంగా తెలుసు. ఎవరో మాయ మాటలకు నమ్ముతాని అవకాశం లేదు. ఇంకా ఓటు వేయని కాడకి ఒకసారి ఛాన్స్ ఇవ్వడానికి ఇంకేంటండి దాంట్లో ఒక ఛాన్స్, ఇంకా దేనికి ఓటు వేయమని అడిగేది, ఓటు వేయమని ఒక ఛాన్స్ అడిగేది, ఇంకా దాంట్లో ఇదేంటి ఓటు వేయమైనా పర్లేదు ఒకసారి అవకాశం ఇవ్వమంటే ఓటు వేయమని ఇండైరెక్ట్ అడిగేది, అంతా ఏమి లేదండి. ఎవరు ఎన్ని ఇట్లాంటి ఇట్లాంటి ఇంకా 100 పార్టీలు పుట్టినా జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డిని కదుపుతానికి కానీ చేయడానికి కానీ పేదవాళ్ళు ఎవరు ఊరుకోరు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో వచ్చైనా జగన్ అధికారం నుంచి దింపడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ మధ్య కాలంలో చెప్తా. సింహ సింగిల్ గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. సింహ సింగిల్ గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింగల్ గా ఒంటరిగా పార్టీ పెట్టి ఓడిపోయిన ఆస్వాదించి జనాల్లోకి వెళ్ళాడు. జనం సమస్యలు తెలుసుకున్నాడు. జనాలు ఏంటి జగన్ ఏంటి అని చెప్పి పోరాటం చేసి పాదయాత్ర చేసి జనాలు నమ్మకం కలిగించుకున్నాడు. అట్లా కలిగించుకోండి అందరూ కలిపి. ఇప్పుడు శత్రువులు అందరూ ఒకటైతే సింగిల్ సింగిల్ గా వస్తుంది. అది వాళ్ళు ఏమి చేయలేక వాళ్ళంతా అసమర్థులు కాబట్టి ఏమి చేయలేరు కాబట్టి ఒకటి మీదకి ఎంతమంది పార్టీలు కలుపుకొని వస్తున్నారు. జనసేన బుద్ధులో కలిసి వస్తే అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇస్తారా? ఎందుకు ఇస్తారు? అంత అమ్మక్కండి. పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. అసలు గెలవాలగా, అసలు గెలిచిన తర్వాత ఆ విషయం. మరి మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్ గారు రావాలి. 175కి 175 అంటే కొన్ని అన్ని వరకు పందులన్నీ గుంపుగా వస్తున్నాయి కదా, 175 వస్తాయన్న మాట అయితే మా హక్కు అది మా పోరాటం. కానీ జనాల్లో పథకాలు తీసుకెళ్తున్నా కొంతమంది అపోహల్లో వీళ్ళు చెప్పే మాయ మాటల్లో కొంతమంది పడిపోతున్నారు. 175 కాకపోయినా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు కంపల్సరీగా. 175 కాకపోయినా 135 సీట్లు కంపల్సరీగా 100% వస్తాయి. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అన్ని విధాలుగా అమ్మఒడి కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ 99 పథకాల వల్ల బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా? సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరికీ అంతనే, పార్టీలకు అతీతంగా అంతనే. అప్పుడులాగా జనం దోచుకో దాచుకో తినుకోని అలా పార్టీలకు అతీతంగా అంతనే. మరి సంక్షేమ పథకాలను పెట్టి ప్రజలను సోమరపోతలు చేస్తారు. సోమరపోతలు చేయడం ఏంటంటే సోమరపోతలే అడుగు ఇప్పుడు అమ్మ అన్నం లేదని అడుగు పెడతాడు ఆయన. అంతేగాని సోమరపోతలు ఏంటి? అప్పుడు సోమరపోతలు లేరు. అంతే అప్పుడు దాచుకోండి దోచుకోండి తినుకోండి పంచుకోండి. 100 ఏం చేసినా నువ్వు 600 హామీలు ఇచ్చాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఏమైంది? ఎక్కడ ఇచ్చాడు? ఎప్పటికి ఒక ఉద్యోగం ఇవ్వలా, ఏమి ఇవ్వలా. అంతా మాయలోడు అండి చంద్రబాబు నాయుడు. ఆడికి తోడు ఈడికి ఒకడు ఎవరు? పవన్ బాబు. వై బాబు ఆ బాబు ఒకటి అవుతారంట. రాష్ట్రం ఎవరు అప్పుడు అప్పుడు కూడా అప్పులు బాగాలే ఉంది. 170,000 కోట్లు అప్పులు చేసి వెళ్ళావు. 170,000 కోట్లు అప్పు చేసి వెళ్ళావు. నువ్వు ఏమి చేయలేదు, ఎక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, మంచిని లేవు. రెండు పంటలు ఇప్పుడు బ్రహ్మాండ పండుతుంది. అది కావాల్సింది. ఏమి ఇచ్చాడు రమ్మను? నా దగ్గరే రమ్మను 5 సంవత్సరాలు పైసలు అప్పుడు రైతులు రుణం. రైతులకి ఎంత? రైతులకు వ్యవసాయమే దండగానాడు. రుణమాఫీ ఎక్కడ ఇస్తాడు? రైతులకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎటువంటిది ఏం గిట్టుబాటు ధర కూడా కల్పించట్లేదని చెప్తా ఉన్నారు. కాదు, గిట్టుబాటు ధర ఎందుకు ఉండలేదండి? ఎంత ఇస్తే జన రైతులకు కావాలి? అప్పుడు ఆడు ఆడు ఇప్పుడు చంద్రబాబు టైంలో ఏంటి దళారులు బాగుపడాడు, ఇప్పుడు రైతులు బాగుపడుతున్నారు. ఇది గొప్పతనం. చెప్తాడు నిన్న చెప్పాడు మాయలోడు అని చెప్పిన మాయ మాటలు నిన్న చెప్తాడు. ఏంటి అప్పుడు వ్యవసాయం దండగా రైతులు దండగా మీరు వేసుకోబాకండి ఏంటి అన్న చెప్పాడు. వ్యవసాయం వేయబాకండి అప్పుడు నీలే లేవు. క్రికెట్ ఆడు ఎక్కడ? కృష్ణానదిలో గోదావరి నదిలో క్రికెట్ ఆడాడు. రైతులకు మాయంలో ఎక్కువ జరిగింది, రైతులకు న్యాయం జరిగింది కూడా టీడీపీ ప్రభుత్వం ఏమీ లేదు. రైతులకు తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. అప్పుడు మా బ్రహ్మాండంగా ఉన్నాయి, తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. బ్రహ్మాండ మంచినీళ్ళు రోజుకి 2 సార్లు వస్తున్నాయి. ఇంకేం ఏంటి అడిగింది అక్కడ? ఇదే నా శివరికోరు అనేది. ఇది ఈసారి ఉంటానో పోతానో ఆయన నాకు కోరిక మాత్రం. పోను చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకో, పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాడా, చంద్రబాబు నాయుడు చేస్తాడా, వాడు పప్పు కొడు చేస్తాడా? అది చేయకపోతే వట్టకాయలు పిసికెద్ది. అది ఏం లేదు అక్కడ. చంద్రబాబు నాయుడు మా ఈ మాటలన్నీ మన జనాలు ఎవరు లేక నమ్మట్లా. 14 సంవత్సరాలు సీఎం చేసి నువ్వేం చేసినా? ఆ శంగపూర్ని బాగు చేసినా, ఇక్కడ రాష్ట్రాన్ని ఏం బాగు చేయలా. ఎవరికైనా ఒక ఇల్లు కట్టావా? 130,000 పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. వాటిని కూడా ఇప్పుడు వద్దనేసి అడ్డుకుంటా ఉన్నారు. కోర్టులు వేస్తాడు. అసలు మనకు అందరూ పోర్టే కోర్టులో పెట్టాడు అక్కడ.
వందల కోట్ల కోట్ల పెట్టాడు సుప్రీం కోర్టులో హైకోర్టులో గెలుచుకొని సుప్రీం కోర్టులను గెలుచుకొని హైకోర్టులో పెట్టి నేను 15 సంవత్సరాలు కల నరవేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి మన పేరు నాని గారు పేరు కిట్టిబాబు వీళ్ళందరూ కలిసి మన బందర బాగుపడాలంటే మెడికల్ కాలేజీకి వెళ్ళాను ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాను కోటి 3 కిలోమీటర్ల రోడ్ వేసుకెళ్ళాడు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం ఏంటో చూపిస్తాడు కూడా మరి ఎలాంటి అభివృద్ధి లేదని చెప్తా ఉన్నారు అభివృద్ధి అంటే రోడ్లు వెడల్పు చేసి తయిపోయిందా అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి ఫ్యాక్టరీలు పెట్టు లేకపోతే కోర్టు కట్టు లేకపోతే ఇది పెట్టు అంతేగాని 90,000 ఎకరాలు కావాలన్నారు పోర్టు కడతాకి అది లేదు 30,000 ఎకరాలు అన్నారు తర్వాత అంతేంటి 30,000 ఎకరాలు ఇచ్చిస్తే ఆ జనాలకు రైతుల దగ్గర భూమి లాక్కొని ఏంటి అది నువ్వేమో ఆయన పెట్టుకొని తర్వాత కంపెనీ వాళ్ళు రండి మీరు 5 లక్షల రూపాయలు అక్కడ ఇస్తాడు తర్వాత 1 కోటి రూపాయలు కమ్ము తగ్గుతాడు ఈడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని కంపెనీలు రావాలండి ఇప్పుడు వస్తాయి చూడండి ఇప్పుడు పుట్టగానే ఎవడో పాప ఇది అవడక పుట్టగానే ఎవడో నమ్మంటాడా అవును ఇప్పుడు ఏంటంటే అందరికీ న్యాయం జరిగింది పార్టీలకు అతీతంగా ఇంకా చెప్పు అడుగో నేను చెప్తాను మరి మా హయాంలో 40,000 కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఇప్పుడు 143 దేశాలలో పెట్టుబడిలోకి వచ్చినారు అది కనబడదా అంత సినిమా లేదురా వైజాగ్ వెళ్ళమని అని చూడమను వైజాగ్ వెళ్ళి చూడమను అంత లేదురా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏంటంటే మతి భ్రమించింది ఏదో మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డిని దింపేయాలి అలాగే జరగవలసిన చరిత్ర లేదు ఇక సైకో ఇప్పుడు సైకిల్ పోవడానికి సైకిల్ రావడానికి ఆడే పెద్ద సైకో ఆయనే పెద్ద సైకో ఎవరు చంద్రబాబు పెద్ద సైకో ఎన్ని పోటీ పొడిచినాడు ఎన్ని పోటీ పొడిచి వచ్చినావు నువ్వు నువ్వేమనిపిస్తావు అది మరి అమరావతి డెవలప్మెంట్ చేయాలంటే బాబే రావాలని కూడా చెప్తా అమరావతి ఏదండి అక్కడ అమరావతి రైతుల భూములు ఊరికి లాక్కున్నావు అమరావతి కడతానే కట్టావా ఓటు నోటు కేసులు వచ్చి పాప అర్ధరాత్రి ఎప్పుడేమో ఇక్కడికి వచ్చిన నువ్వు అమరావతికి అది మరి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ఇప్పుడు 3 రాష్ట్రాలను 3 ముక్కలాట ఆడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి 3 రాష్ట్రాలంటే ఉత్తర తెలంగాణ కర్నూలు ఇటు అది ఇక్కడ మన ఇది కడితేనే 3 రాష్ట్రాలు బాగుపడితే అప్పుడు బాగుపడుతుంది మాట్లాడతారు 3 రాజధానులు అంటే అందరూ సమానం 3 అన్నీ సమానం ఆయనకి అది మరి నువ్వు 2 రాజధానులు పెట్టుకున్నా కానీ నాకు మాత్రం అమరావతి రాజధాని కావాలని చెప్తా అమరావతి రాజధాని కడతా భూములు ఏవి ఎకరాల భూములు ఉన్నాయి కరెక్టే అదే కంపెనీ వాళ్ళకి అమ్ముకోనుగా అమ్మేసేయడం అయిపోయింది మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంబాన కళ్యాణ్ అవ్వడానికి 2 చోట్ల పోటీ చేశాడండి ఒక చోట కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ అడిగితే ఏం చేయగలవు 2 చోట్ల పోటీ చేశాడా ఒక చోట గెలవలేదు పవన్ బాబు అవినీతి లేని పాలన అంటే నువ్వేంటంటే 175 సీట్లు పోటీ చేయి నువ్వు అక్కడికి ప్యాకేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళి అది తీసుకొని సినిమా పోయాలి నీకు టైం ఉన్నప్పుడే టైం లేదు షూటింగ్ లేనప్పుడేమో అక్కడికి వెళ్తావు చంద్రబాబు నాయుడు కూర్చుంటే ఆయన కూడా 10 సంవత్సరాలు అవును పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఏం చేస్తావు నువ్వు వంటర్ గారికి పెట్టలేదుగా ఎప్పుడు చంద్రబాబు నాయుడుతో కలుగుతాను డబ్బులు ఇస్తాను ఎక్కడ ఎక్కడ అక్కడ ప్యాకేజ్ తీసుకుని వస్తాను ఇక్కడ తీసుకుని పంచుతాను అంత అంతలే ఎలకకుండా సినిమా షూట్ చూసి చేసుకోమను ఆ సినిమా షూట్ కష్టపడి సొమ్మంత పెట్టమను అది ఎవ్వరండి జనాలు ఎందుకంటే అది అంతే ఎవరో 33% మంది కాపులు ఉండి ఎందుకని సీట్లు రావు నీకు ఓట్లే పడతాయి సీట్లు రావు కాపులు నమ్మట్లేదు నువ్వు దత్తపు ఆడికి ఎవరికే వాళ్ళకే నువ్వు వెళ్ళి 2014 ఏం చేస్తావు లేదా అప్పుడే సీఎం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళన్నీ ఇది పార్టీ పెట్టాడు ప్రజారాజ్యం పెట్టాడు అది వెళ్ళిపోయింది మరి మళ్ళీ ఎవరు రావాలంటారు బాబాయ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే పేరుని కిట్టిబాబు రథసారథి పేరు నాని తర్వాత వాళ్ళ అబ్బాయిని పేరుని కిట్టిబాబు ఎమ్మెల్యే ఎవరు పేరు నాన్నగారు పేరు నాన్నగారు బ్రహ్మాండంగా ఉన్నది ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు చేసినట్టు చూపిస్తున్నాడుగా ఎన్ని చేయాలి
మరి నెక్స్ట్ పేర్ని కిట్టు గారికి టికెట్ ఇస్తారంట ఉన్నారు టికెట్ ఇస్తే పేర్ని నాని గారిని ఆదరించినట్టు పేర్ని కిట్టు గారిని గెలిపించుకుంటారా గెలిపిస్తారు అందరూ రథసారథులము గురసారథులము అందరం మేము అందరం గెలిపించుకుంటాం వాలంటీర్లగా గెలిపించుకుంటాం జగన్ అమ్మఒడి చేస్తున్నాడు చాలా పేదల ప్రజలకి సెంట్ భూమి ఇస్తున్నాడు విలేజ్ లో ఏమో సెంటర్నర్ భూమి ఇస్తున్నాడు జగన్ జగన్ పరిపాలన సూపర్ ఉంది మీకు ఏమేం పదకాలండి మీ ఇంట్లో వాళ్ళకి మాకు పదకాలు అక్కర్లేదు మాకు మేము కొంచెం పేదోళ్ళకి అందితే చాలు మీకు అందట్లేదా మాకు ఎందుకంటే డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మాకు ఉంది అందినా సరే మేము తీసుకో పేదోళ్ళది పేదోళ్ళకి వెళ్ళాలి మళ్ళీ ఎవరు రావాలంటారు జగనే రావాలి ఎందుకంటే జగన్ పరిపాలన సూపర్ ఉంది మళ్ళీ అమ్మఒడి ఇవన్నీ వేస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా జగన్ వస్తే మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం అయింది మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ అయింది మెడికల్ కాలేజ్ వస్తే మచిలీపట్నం పెరిగింది మచిలీపట్నం అనే కాదు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్ వల్లే పరిపాలన మంచిగా అవుతుంది మరి చంద్రబాబు నాయుడు కూడా ఒక ఛాన్స్ అని అడుగుతా ఉన్నాడు సార్ చంద్రబాబుకి ఛాన్స్ ఇవ్వరు ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అంత బాగోదు ఆయన 14 సంవత్సరాలు చేశాడు కదా 10 పరిపాలన అప్పుడు మేము లేం కానీ ఉండున్నా సరే మేము జగన్నే సపోర్ట్ చేశాం ఎందుకంటే జగన్ పరిపాలనమే బాగుంది జగన్ పరిపాలనమే కాదు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన కూడా చాలా బాగుంది మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతారు పవన్ కళ్యాణ్ ఛాన్స్ అడిగినా సరే జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ టైం ఓట్లు అందరూ వేస్తారు జగన్మోహన్ రెడ్డియే గెలుస్తారు సెంటు భూమి అందరూ సెంటు భూమి ఇస్తారు అందరు తీసుకున్నారు మంచిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు మళ్ళీ చంద్రబాబు అక్కడ రుద్రవరం దగ్గర అవి కట్టాడు బిల్డింగ్స్ అవి ఇస్తానని నమ్మిచ్చాడు కానీ ఇవ్వలేదు జగన్ ఇస్తున్నాడు జగన్ వచ్చిన తర్వాత సెంటు భూమి ఇచ్చాడు చాలా మంది ఉంటున్నారు కూడా ఇంట్లో మరి పేదలందరికి ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది అనుకోవచ్చా మంచి జరుగుతుంది ఎవరికైతే ఇల్లు లేవో అవి ఉంటున్న ఇల్లు చాలా మందికి కొంతమందికి ఆస్తి లేకపోయినా అది ఒక ఆధారంగా ఉంటుంది మొన్నటిదాకా కొంప లేదు ఎవరికి నీకు నాకు మా ఇద్దరు రెండు కొంపలు వచ్చినాయి అంటే మా వాళ్ళకి నాకు ఆ ఇంటి స్థలాలు కూడా శవం పూడ్చుకోవడానికి కూడా సరిపోదు అని చెప్తా ఉన్నాడు కదా నేను చంద్రబాబు నాయుడు ఎవరో చంద్రబాబు నాయుడు ఏమి అడనుడు ఏమంటాడు ఏమి ఆడవనుడు ఏమంటాడు అవి ఏం సరిపోదు సెంటు స్థలంలో ఎంత కడతారా అనేసి చెప్తా ఉన్నాడు ఆడు ఎన్ని పోటీ తడాడు ఆడి మాటలు ఎవడు నమ్ముతాడు ఇది వరకు రోజులు పిచ్చ రోజులు 14 సంవత్సరాలు చేశాడు బాబాయ్ చేశాడు పిచ్చోళ్ళు కనుక చేశాడు ఎన్టీ రామన్ అంత భగవంతుడు లాంటి పడగొట్టేసాడు మేం పడతాం ఎంత అందు గురించి ఆయన టైం అయిపోయింది మరి నాకు ఇది ఒక ఛాన్స్ ఇవ్వండి ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చివరి 14 చేశాడు కదా ఇంకెందుకు ఇవ్వరంటారా ఇంక చివరి ఛాన్స్ 14 సంవత్సరాలు చేస్తే ఇంక చివరి ఛాన్స్ ఏంటి ఇప్పుడు ఆ రాష్ట్రం అప్పుల పాలైంది అప్పుల పాలు తీసాలంటే బాబే రావాలి అప్పుల నుంచి బయటపడాలంటే బాబే రావాలని చెప్తా ఉన్నాడు ఆడు చేసిన బాగా ఈయన కడుతున్నాడు కా ఆడు చేసిన బాగా జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఇది ఒక్కసారి నన్ను చూడండి అనేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఇవన్నీ కలబోలి మాటలు ఇంకా సాగో అటు పని చరిత్ర అయిపోయింది ఇంతకంటే ఎక్కువ ఇచ్చానని చెప్తా ఉన్నాడు కదా లేదండి లేదు లేదు ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ ఆ పసుపు కుంకుమ అది తీసుకుని దాంట్లో లాభం పొంది ఇది అయిపోయాడు అంతేగాని ఏమి లేదు అంత అంత బోటకమే కాబట్టి ధనికులు అయిపోయారు వాళ్ళు మరి సైకో పోవాలి సైకిల్ రావాలని చెప్తా ఉన్నాడు నూటికి 10 మంది జగన్ మనుషులు ఉంటే 4 ముగ్గురు వాళ్ళు ఉంటారు వాళ్ళు మాట్లాడతారు మేము మాట్లాడతాం ఆయన కూడా చెప్తా ఉండగా ఈ సైకో పోవాలి తరిమేయండి బాబు పెరిగెళ్ళారా అని చెప్పలేదు ఈ సైకో అంటే ఏదోటి అనాలిగా ఏదోటి అనాలిగా అది ఆదరలేక అని అంటాం మరి ఆడు ఎన్ని పోట్లు పొడిచి ఎంతమందిని మోసం చేశాడు అది ఏమీ లేదు చెప్పండి తెలుగుదేశం పార్టీ ఒరిజినాలు అప్పుడు ఎలా ఉంది టీడీపీ ఇప్పుడు చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది రామారావు ప్రభుత్వం అంటే ఒరిజినల్ డూప్లికేట్ ఇది ఇప్పుడు వీడు దొంగీడు అసలు తెలుగుదేశం రామారావు ఇది రామారావుకి ఎన్ని పడి పొడిచాడుగా ఇది డూప్లికేటు పార్టీ చంద్రబాబు నాయుడు కాదా ఇది కాదు 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 అబ్బే అబ్బే అడిగి ఏం లేదు మరి పార్టీలో ఉన్నత విలువలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు కదా మరి ఉన్నాయంటే మామూలుగా వంగదీసి ఆ పార్టీలో చేరాడు కానీ పార్టీ అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ను జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానిస్తా ఉన్నారు పార్టీలోకి పార్టీలోకి ఆహ్వానిస్తే జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు ఇస్తారా పార్టీ పగ్గాలు పగ్గాలంటే ప్రతిపక్ష నాయకుడు వస్తాడు పెంచుతాం
ఇప్పుడు తర్వాత పొంజుకుంటాడు చంద్రబాబు నాయుడు ఏందో ఈ రెట్టిల మేలు ఎవరో పుంజుకుంటుందే పార్టీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ఇస్తే పుంజుకుంటుందే బాబాయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నాడు బాబాయ్ పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతా పవన్ కళ్యాణ్ ఓ ఛాన్స్ అడిగితే 150 పోటీ చేసి పార్టీ పోజెట్లా ఆడిపోయి పోయి మొత్తం అంతా పరిపాలించాడు ఏం పరిపాలించాడు మరి అలాగే జగన్ గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పి ఆడు మమ్మల్ని అందరినీ 4-5 పెళ్లి చేసుకోమంటున్నాడు చేసుకోండి చెప్పాడా మీకు 4-5 పెళ్లి చెప్తున్నాడుగా టీవీలో చూస్తున్నా మేము భరణం ఇచ్చే చేసుకున్నా అని చెప్తా అన్నాడు పెళ్లి చేసుకుంటాం 4 కోట్లు ఇచ్చేస్తాను మళ్ళీ చేసుకుంటాను వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చే చేసుకుంటున్నా అని చెప్తా అన్నాడు అది పద్ధతేనా పద్ధతి కాదంటారా కాదు మరి ఆయన కూడా ప్రజల్లో తిరుగుతా అన్నాడు బాబాయ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అవకాశం లేదు ఇంకా ఎవరు అవినీతి లేని పాలన చేస్తా అంటుండు అవినీతి అంటే చిన్న చిన్నవి జరుగుతుంటాయి కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు అయినా ఎన్ని పొత్తులు పెట్టుకోనైనా జగన్ను గద్దెదించడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు వీళ్ళందరూ ఏకమై ఏం చేయలే పోయారు ఏం బీకలా పోయారు ఏం చేయలేదు అంటారా జగన్ జగన్ ఏం చేయలేరు మళ్ళీ ఎవరు రావాలంటారు బాబాయ్ పోతుందండి రాజకీయాలంగా నీ చూడు మళ్ళీ ఆయన 170 వచ్చేస్తాయి ఇంకా ఇంకా తిరిగిలేదు లేదా ఆయన స్థానం ఆయనకు వచ్చేస్తాయి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్ పేరు నాని ఆయన ఎలా పనిచేస్తా ఉన్నారు ఆయన ఏళ్ళకి మళ్ళీ కోతలు కొయ్యడు చేస్తాను అంటే చేస్తాడు ఇది నా వల్ల కాదంటే వల్ల కాదు చేస్తాడు మాకు దారి పోయించాడు రోడ్డు పోయించాడు పైపులు వేయించాడు కరెంట్ వేయించాడు చేస్తాడు అన్నాడు ఓడిపోయినా గెలిచినా ఆయన ప్రజల సమస్యలు ఏంటి అంటే తెలుసుకుంటాడు తెలుసుకొని పరిష్కరిస్తాడు ఇప్పుడు పేరుని గిట్టు గారికి ఇక్కడ సీట్ ఇస్తారంట సీట్ ఇస్తే గెలిపించుకుంటారా చిన్న వయసు అండి సరిపోదు వయసు సరిపోదు ఒకవేళ ఇస్తే మీరు గెలిపించుకుంటారా వాళ్ళ నాన్నకు ఆదరణ పొందినట్టు ఈయనకు ఆదరణ ఇస్తారా ఆయనకే వయసు చిన్న వయసు ఎవరో సాధారణంగా అంటారు కానీ ఎవరో ఒకవేళ ఆయన నిలబడితే పేరు నాన్న నిలబడితే మా అమ్మని కూడా మేము వేస్తాం వేస్తారు.